హల్దియా మీద భారతీయ జనతా పార్టీ జెండను ఎగరేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వీర సైనికులకు మనందరం కూడా ఈసారి కమలం పువ్వు గుర్తును గెలిపించి మతి దప్పి సోయి దప్పి పొత్తు మోకితే ఎత్తుడు పోసుడు ఎత్తిపోతల పథకం మీద మన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండుకున్నటువంటి ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగించే విధంగా నాగోలు ప్రజలు తీర్పు ఇవ్వాలని చెప్పి మీ అందరిని కూడా కోరుతున్నా పోయిన ఎన్నికలల్లో ఏం చెప్పిండు ఇండ్లు లేని పేదవాళ్ళకు డబుల్ బెడ్రూములు కట్టిస్తాని డబ్బా కొట్టుకున్నాడు ఓదికు కేసీఆర్ డబ్బా కొట్టిండు డబుల్ బెడ్రూమ్ అని ఓదికు కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ అని డబ్బా కొట్టిండు కవితమ్మ డబ్బా కొట్టింది హరీష్ రావు డబ్బా కొట్టిండు టీవీ పెట్టంగానే ఇక ఓరెన్కోడు వచ్చి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ పాపం మా పేద ప్రజలందరూ ఇక ఇళ్లలో పోయి హాయిగా వండుకొని ఇక మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని కలలు కన్నారు కలలు కానీ తెల్లవారులు వచ్చిన కలలు వచ్చిన ఇల్లుని కడుగుతురు తుడుస్తున్నారు కడుగుతురు తుడు ఐదేళ్ళు అయింది డబుల్ బెడ్రూమ్ రాలే వాడు డబ్బాలు నింపుకున్నాడు కానీ మనకు డబుల్ బెడ్రూములు రాలే ఇక ఈసారి మీరు అందరు ఏమనుకుంటున్నారు వాడి డబ్బా వలగాలనుకుంటూ రాలేదా వాడి డబ్బా వలిగేది ఖాయం మన డబ్బా కమలం పూర్తి డబ్బా నిండేది ఖాయం ఎలా కేసీఆర్ దగ్గరకు పోయినా ఆయన ఏముంది తెలుసా 1 CR 2 CR ఇజ్ ఈక్వల్ కేసీఆర్ 1 CR 2 CR అంటే 1 కోటి 2 కోట్లు ఇస్తేనే కేసీఆర్ ఎవరికి దర్శనం ఇస్తాడు తెలుసా చిరంజీవికి ఎవరికి దర్శనం నాగార్జున అరే తిక్క కొడుకా నీకు బుద్ధుడా ఏమన్నా ఇలా హైదరాబాద్ లో నిరుద్యోగులు 8 నెలల నుంచి ప్రైవేట్ ఉద్యోగులు ప్రైవేట్ టీచర్లు ప్రైవేట్ లెక్చరర్లు తిండికి లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే నువ్వు చిరంజీవిని 3 సార్లు ఇంట్లోకి పిలిపిస్తావు అలా గోగులే కదా వస్తున్నారు కొడుకులు అలా గోగులే కదా వస్తున్నారు ఒక్క నాడన్న ఒక్క మాట నిరుద్యోగుల గురించి మాట్లాడాలి 8 నెలల నుంచి అసలు ఆయన 8 నెలల నుంచి సోయలేదు ఆయనకి ఎప్పుడు సో వచ్చింది తెలుసా దుబ్బాకలు పట్టుకొని తుమ్ము లేపితే దిక్కున లేచి కూర్చున్నాడు వయమాయం అయిందే రాని అప్పటిదాకా సోయలేదు దుబ్బాకల ఎలక్షన్ ప్రచారానికి రాలే వాళ్ళ కొడుకులు అడిగితే ఏమన్నాడు అంటే ఏమన్నా ఆయన అవసరం లేదు అన్నాడు ఎందుకంటే చెప్తే ఈ కారం అవుతుందని వాడు వేసిండు పండిను ఒక హరీష్ రావుకి చెప్పిండు ఇక హరీష్ రావు అరిసిండు అంతోటి కాలే ఇంటికి పోయిండు దుబ్బాకల పేద ప్రజలు తిననీక తిండి లేని వాళ్ళు కట్టనీక బట్ట లేని వాళ్ళు ఉండనీక ఇల్లు లేని వాళ్ళు అన్నమో రామచంద్ర అనే రైతులు కమలం పువ్వు గుర్తు కోటేస్తే ఆడ కమలం పువ్వు గుర్తు కోటేస్తే కేసీఆర్ ఈడ ఇండ్ల ట్యాక్సులు రద్దు చేశాడు చూడు బటన్ ఏడున్నది దుబ్బాకలు ఉన్నది మన గోడకి ఇట్లా కరెంటు బటన్ ఈడేస్తే లైట్ ఆడ వెలుగుతుంది హైదరాబాద్ లో ఇంటి ట్యాక్సులు రద్దు కావాలంటే దుబ్బాకల బీజేపీకి ఓటేస్తే 5 ఏళ్ళు వండుకున్నోడు లేచి వయమ్మ నన్ను ఈడ కూడా ఓడగొట్టేట్టుందని ఇంటి ట్యాక్సులు రద్దు నల్ల బిల్లు రద్దు కరెంటు బిల్లు రద్దు అరే తిక్కలోడ నువ్వే రద్దు అయిపోతున్నావు రేపో మాపు